సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ మరో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. దేశంలోని 12 హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా ఒకేసారి 68 మంది పేర్లను ఎంపిక చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. సిజేఐ చరిత్రాత్మక నిర్ణయంతో దేశంలోని హైకోర్టుల్లో జడ్జీల కొరత తీరనుంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ నేతృత్వంలోని కొలీజియం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేశంలోని 12 హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా 68 మంది పేర్లను ఒకేసారి ఎంపిక చేసింది. ఈ ఏడాది ఆగస్టు 25న ఈ నెల 1న జరిగిన సమావేశాల్లో 112 మంది అభ్యర్థుల పేర్లను కొలీజియం పరిశీలించింది. వీరిలో బార్ అసోసియేషన్ నుంచి 82 మంది, జ్యుడిషియల్ సర్వీస్ నుంచి 31 మంది పేర్లపై చర్చించి చివరకు 68 మందిని ఎంపిక చేసింది. ఈ 68 మందిలో 44 మంది బార్ అసోసియేషన్ నుంచి, 24 మంది జ్యుడిషియల్ సర్వీస్ నుంచి ఉన్నారు. కొలీజియం ఎంపిక చేసిన వారిలో 10 మంది మహిళలు ఉండడం విశేషం. వీరిలో మిజోరాం నుంచి ఆదివాసీ తెగకు చెందిన మర్లీ వంకుంకు జ్యుడిషియల్ సర్వీస్ నుంచి గౌహతి హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పిస్తూ సిఫారసు చేశారు. కొలీజియం సిఫారసును ప్రభుత్వం ఆమోదిస్తే మిజోరాం నుంచి హైకోర్టు జడ్జిగా నియమితులైన తొలి మహిళగా కూడా వంకుంగ్ రికార్డుల్లోకెక్కనున్నారు. కొలీజియం ఎంపిక చేసిన వారు అలహాబాద్, రాజస్థాన్, కోల్కతా, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్, మద్రాస్, మధ్యప్రదేశ్, కర్ణాటక, పంజాబ్, హర్యానా, కేరళ, ఛత్తీస్గఢ్, అసోం హైకోర్టుల్లో న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టనున్నారు. కాగా ఆగస్టు 17న తెలంగాణ హైకోర్టుకు 7 న్యాయమూర్తులను, సుప్రీంకోర్టుకు 9 మంది న్యాయమూర్తులను ఎంపిక చేసిన తరువాత మరోసారి ఇంత పెద్ద సంఖ్యలో నియామకాలు జరపడం ద్వారా జస్టిస్ ఎన్వి రమణ, జస్టిస్ యుయు లలిత్, జస్టిస్ ఏఎం ఖన్విల్కర్లతో కూడిన కొలీజియం మరోసారి సంచలనం సృష్టించినట్లయింది.